రావ్ సెవెన్యూ కోర్టులో కవితను సీబీఐ అధికారులు హాజరుపరిచారు. అయితే కవితను 5 రోజుల కస్టడీకి సీబీఐ కోరింది. లిక్కర్ కేసులో కవిత పాత్రపై జడ్జి ముందు సుదీర్ఘ వాదనలు వినిపిస్తోంది సీబీఐ. ఈ కార్యక్రమంలోని పలు సంచలన ఆరోపణలను సీబీఐ చేసింది. సౌత్ గ్రూప్ ద్వారా 100 కోట్లు ఆప్ నేతలకు ఇచ్చారని, జోన్ కి 5 కోట్ల చొప్పున 25 కోట్లు ఇవ్వాలని కవిత డిమాండ్ చేశారని సీబీఐ పేర్కొంది. అయితే అందుకు శరత్ చంద్రారెడ్డి ఒప్పుకోలేదని చెప్పింది సీబీఐ. లిక్కర్ కేసులో కవిత కీలక సూత్రధారి అని తెలిపింది. విజయ నాయర్తో పాటు పలువురితో కవిత లిక్కర్ స్కామ్ స్కెచ్ చేస్తారని ఆరోపించింది. ఢిల్లీ హైదరాబాద్ లో సమావేశాలు జరిపారని పేర్కొంది. కవిత ఆడిటర్ బుచ్చిబాబు వాగ్మూలం ప్రకారం ఎమ్మెల్సీ కవిత పాత్ర స్పష్టమవుతుందని కోర్టుకు తెలిపింది. వంద కోట్లు సౌత్ గ్రూప్ నుంచి సేకరించి ఆప్ నేతలకు కవిత అందించారని తెలిపింది. కవిత సూచనలతోనే మాగుంట శ్రీనివాసరెడ్డి 25 కోట్లు అందజేశారని పేర్కొంది. వాట్సాప్ చాట్లు ఈ విషయాలను ధృవీకరిస్తున్నాయని స్పష్టం చేసింది. వాట్సాప్ చాట్ను కోర్టుకు అందజేశామని తెలిపింది. బుచ్చిబాబు స్టేట్మెంట్ ప్రకారం కవితకు ఇండో స్పిరిట్ సంస్థలో 33% వాటా ఉందని తెలిపింది. కవిత పీఏ అశోక్ కౌశిక్ వాగ్మూలం ప్రకారం అభిషేక్ బోయినపల్లి సూచనల మేరకు భారీ మొత్తంలో డబ్బులు ఆప్ నేతలకు అందించినట్లుగా తెలిపారు. ఈ విషయాలను చార్జ్షీట్లో పొందుపరచామని సీబీఐ న్యాయవాదిని తెలిపారు. రావ్ సెవెన్యూ కోర్టులో కవితను సీబీఐ అధికారులు హాజరుపరిచారు. అయితే కవితను 5 రోజుల కస్టడీకి సీబీఐ కోరింది. లిక్కర్ కేసులో కవిత పాత్రపై జడ్జి ముందు సుదీర్ఘ వాదనలు వినిపిస్తోంది సీబీఐ. ఈ క్రమంలో పలు సంచలన ఆరోపణలు చేస్తుంది. సౌత్ గ్రూప్ ద్వారా 100 కోట్లు ఆప్ నేతలకు ఇచ్చారని, జోన్ కి 5 కోట్ల చొప్పున 25 కోట్లు ఇవ్వాలని కవిత డిమాండ్ చేశారని సీబీఐ పేర్కొంది. అయితే అందుకు శరత్ చంద్రారెడ్డి ఒప్పుకోలేదని సీబీఐ చెప్పింది. లిక్కర్ కేసులో కవిత కీలక సూత్రధారి అని తెలిపింది. విజయ నాయర్తో పాటు పలువురితో కవిత లిక్కర్ స్కామ్ స్కెచ్ చేశారని ఆరోపించింది. ఢిల్లీ హైదరాబాద్ సమావేశాలు జరిపారని పేర్కొంటూ కవిత ఆడిటర్ బుచ్చిబాబు వాగ్మూలం ప్రకారం ఎమ్మెల్సీ కవిత పాత్ర స్పష్టమవుతుందని కోర్టుకు తెలిపింది. వంద కోట్లు సౌత్ గ్రూప్ నుంచి సమీకరించి ఆప్ నేతలకు కవిత అందించారని తెలిపింది. కవిత సూచనలతోనే మాగుంట శ్రీనివాసరెడ్డి 25 కోట్లు అందజేస్తారని పేర్కొంటూ వాట్సాప్ చాట్లు ఈ విషయాలను ధృవీకరిస్తున్నాయని స్పష్టం చేసింది. వాట్సాప్ చాట్ను కోర్టుకు అందజేశామని తెలిపింది. బుచ్చిబాబు స్టేట్మెంట్ ప్రకారం కవితకు ఇండో స్పిరిట్ సంస్థలో 33% వాటా ఉందని, కవిత పీఏ అశోక్ కౌశిక్ వాగ్మూలం ప్రకారం అభిషేక్ బోయినపల్లి సూచనల మేరకు భారీ మొత్తంలో డబ్బులు ఆప్ నేతలకు అందించినట్లుగా తెలిపారు. ఈ విషయాలను చార్జ్షీట్లోని పొందుపరచామని సీబీఐ న్యాయవాది తెలిపారు. రావ్ సెవెన్యూ కోర్టులో కవితను సీబీఐ అధికారులు హాజరుపరిచారు. అయితే కవితను 5 రోజుల పాటు కస్టడీకి సీబీఐ కోరింది. లిక్కర్ కేసులో కవిత పాత్రపై జడ్జి ముందు సుదీర్ఘ చర్చలు నడిచాయి. ఈ క్రమంలో పలు సూచనలను ఆరోపణలను సీబీఐ చేసింది.
సౌత్ గ్రూప్ ద్వారా 100 కోట్ల ఆప్నేతలకు ఇచ్చారని, జోన్కి 5 కోట్ల చొప్పున 25 కోట్లు ఇవ్వాలని కవిత డిమాండ్ చేస్తారని సిబిఐ పేర్కొంది. అయితే అందుకు శరత్ చంద్రారెడ్డి ఒప్పుకోలేదని చెప్పింది సిబిఐ. లిక్కర్ కేసులో కవిత కీలక సూత్రధారని తెలిపింది. విజయనాయర్తో పాటు పలువురితో కవిత లిక్కర్ స్కామ్ స్కెచ్ వేశారని ఆరోపించింది. ఢిల్లీ హైదరాబాద్ సమావేశాలు జరిపారని పేర్కొంటూ కవిత ఆడిటర్ బుచ్చిబాబు వాగ్మూలం ప్రకారం ఎమ్మెల్సీ కవిత పాత్ర స్పష్టమవుతుందని కోర్టుకు తెలిపింది. వంద కోట్ల సౌత్ గ్రూప్ నుంచి సమీకరించిన ఆప్ నేతలకు కవిత అందించారని తెలిపింది. కవిత సూచనలతోనే మాగుంట శ్రీనివాస్ రెడ్డి 25 కోట్లు అందజేశారని పేర్కొంది. వాట్సాప్ చాట్లు ఈ విషయాలు ధృవీకరిస్తున్నాయని స్పష్టం చేస్తూ వాట్సాప్ చాట్లను కోర్టుకు అందజేశామని తెలిపింది. రేటు ఇదే విషయానికి సంబంధించి మా ఇన్పుట్ డైరెక్టర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, సిబిఐ కస్టడీలో చాలా కీలకమైనటువంటి విషయాల్ని సిబిఐ ప్రస్తావించింది. దరిదాపు 11 పేజీలతో కోర్టులో కస్టడీ పిటిషన్ వేసింది సిబిఐ. సో ఇట్లా నేపథ్యంలో ఈ లిక్కర్ కేసులో ఏదైతే ఉందో దాంట్లో మరి ముఖ్యంగా కవితకు సంబంధించి సౌత్ గ్రూప్ నుంచి కవిత లీడ్ చేశారు టీం మొత్తాన్ని అంటూ కూడా ప్రధానంగా వినిపించినటువంటి ఆరోపణ. సో దీనికి సంబంధించి 100 కోట్ల రూపాయలు సౌత్ గ్రూప్ నుంచి సమీకరించి ఆప్ నేతలకు కవిత అందించారు అంటూ కూడా సిబిఐ వాదించింది. దీంట్లో భాగంగా ఈ కేసులో ప్రధానంగా వినిపించినటువంటి పేర్లు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆయన 25 కోట్ల రూపాయలు అందజేశారు. అట్లా అట్ సేమ్ టైం వీటికి సంబంధించినటువంటి వాట్సాప్ చాట్లు కూడా ఇవన్నీ కూడా సిబిఐ ఇప్పటికే ధృవీకరించాయని కూడా స్పష్టం చేశారు. అయితే ఈ సంబంధించినటువంటి స్క్రీన్ షాట్స్ ఏవైతే ఉన్నాయో వాట్సాప్ సంబంధించినవి, ఇవన్నింటిని కూడా ఇప్పటికే కోర్టుకు అందజేసినట్టుగా సిబిఐ చెప్పింది. అయితే దీంట్లో ప్రధానమైనటువంటి నిందితులుగా ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వాళ్ళు, అప్రూవ్డ్ గా మారిన వాళ్ళు బుచ్చిబాబు గాని, అట్ ది సేమ్ టైం అభిషేక్ బోయిన్పల్లి గాని, కవిత పి అశోక్ కౌశిక్ గాని, అట్లాగే ఇంకా మిగతా ఎవరైతే అటు అరుణ్ రామచంద్ర పిల్లయ్య గాని, శరత్ చంద్రారెడ్డి గాని, సో చాలా మంది దీంట్లో కీలకంగా ఇన్వాల్వ్ అయినారు సౌత్ గ్రూప్ నుంచి. సో ఇట్లా నేపథ్యంలో వీళ్ళందరి దగ్గర నుంచి వారెంట్ అంటే వాంగ్మూలం తీసుకున్న తర్వాత కీలకంగా ఈ కవిత అరెస్ట్ కు మాత్రం ఇప్పటికే నిన్న సిబిఐ అరెస్ట్ కూడా చేసింది అన్ని ఆధారాలు సేకరించిన తర్వాత. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇంకా కొన్ని కీలకమైనటువంటి శరత్ చంద్రారెడ్డి కొన్ని అంటే దరిదాపు 80 లక్షల రూపాయల వరకు 3 పూలు చెల్లించారు. కవితకు సంబంధించినటువంటి జాగృతి సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థకు 3 పూలు కూడా కేటాయించారంటూ కూడా సిబిఐ తన పిటిషన్ లో చెప్పడం జరిగింది. శ్రీనివాసరెడ్డి దగ్గర, మాగుంట శ్రీనివాసరెడ్డి దగ్గర కూడా కవిత దరిదాపు 50 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తారంటూ కూడా ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ. ఇక మరొక వైపు ఇటు అరవింద్ కి సంబంధించినటువంటి ఇంకొక అంశం ఏదైతే అరవింద్ ఫార్మా ఉందో దానికి సంబంధించి కూడా 14 కోట్ల రూపాయలు ఇవ్వాలంటూ కూడా కవిత బెదిరించారు. ఒకవేళ ఇవ్వకపోతే గనక అసలు ఆ కంపెనీ కూడా ఉండదంటూ కూడా కొన్ని బెదిరింపులు చేశారు, తెలంగాణలో కంపెనీ ఉండదంటూ కూడా కవిత తరపు నుంచి బెదిరింపులు వచ్చాయంటూ కూడా కీలకంగా సిబిఐ వాదనలు వినిపించడం జరిగింది. సో ఇట్లా నేపథ్యంలో దరిదాపు 11 పేజీల చార్జ్ షీట్ ను సిబిఐ మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ 11 పేజీల చార్జ్ షీట్ కస్టడీ పిటిషన్ ఏదైతే ఉందో, సారీ, ఈ కస్టడీ పిటిషన్ లో ఇవన్నీ పాయింట్స్ కూడా చెప్పడం జరిగింది. 100 కోట్ల రూపాయలే గాని, అట్లాగే ఏదైతే అంటే ఇది ఢిల్లీలో ఈ లిక్కర్ పాలసీకి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో దాంట్లో మరి ముఖ్యంగా శరత్ చంద్రారెడ్డికి ఢిల్లీ 5 గ్రూప్లో అయితే 5 జోన్లలో 5 షాపులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో ఒక్కొక్క దగ్గర నుంచి, ఒక్కొక్క ఏజెన్సీ దగ్గర నుంచి 5 కోట్ల రూపాయల చొప్పున కవిత డిమాండ్ చేశారు. అది కాస్త 25 కోట్ల రూపాయలు ఇవ్వాలంటూ కూడా డిమాండ్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి శరత్ చంద్రారెడ్డి ఒప్పుకోలేదు అంటూ కూడా శరత్ చంద్రారెడ్డి వాంగ్మూలం సిబిఐ రికార్డ్ చేయడం జరిగింది. అదే అంశాన్ని కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. సో కవిత అరెస్ట్ సంబంధించినటువంటి టైంలో ఇవన్నీ కూడా వినిపిస్తున్నాయి. కోర్టులో ఇవన్నీ అంశాలు కూడా ప్రధానంగా వినిపిస్తున్నాయి. సో మరి కాసేపట్లో కవితకు సంబంధించినటువంటి పిటిషన్ పైన, కస్టడీ పిటిషన్ పైన వాదనలు కూడా బయటకు రాబోతున్నాయి. ఒకవేళ ఇదే జరిగితే కనుక కవితను అంటే 8 రోజులు రిమాండ్ కస్టడీకి ఇవ్వబోతున్నారు అన్నది చూడాలి. ఇప్పటికీ సిబిఐ 10 రోజుల కస్టడీ కోరుతున్నటువంటి క్రమంలో కోర్టు తీర్పు ఎట్లా ఉండబోతుంది అనేది మాత్రం వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ తర్వాత దీనికి సంబంధించి కంటిన్యూషన్ లో అరవింద్ కేజ్రీవాల్ కూడా బహుశా మనం ఇట్లానే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పటికే అరవింద్ కేజ్రీవాల్ కూడా గతంలో హాజరు కాకుండా ఉన్న విషయం చూస్తే మనం, ఆ తర్వాత ఈడీ అరెస్ట్ చేయడం, తర్వాత సిబిఐ కూడా సేమ్ ఇదే ధోరణిలో కేజ్రీవాల్ ని మళ్ళీ అదుపులోకి తీసుకొని విచారించే ఛాన్సెస్